चैनल फ्रेंड्स अंदर एला ने चला बहुत कमेंट सेक्शन चपंडी फ्रेंड्स अलगे इप्डू ना चैनल सब्सक्राइब चेक सब्सक्राइब चेक फ्रेंड्स पक्ने गंट बेल को प्रेस वीडियो की मतलब लाइक इवे मर्चिपुद्ध फ्रेंड्स इधर इप्ड नीन एंत टेस्ट टेस्ट अल्लम चटनी प्रिपेर से दी का पदार्थ चूँगी అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలి కింద నేల అంతా కనబడుతుంది మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇడ్లీలోకి కానీ అలాగే దోశలోకి కానీ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే అల్లం పచ్చడి చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనం చాలా రోజులు వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూడండి ఇవిగోండి కావాల్సిన పదార్థాలు అల్లం ఒక 50 గ్రాములు అలాగే ఎండుమిర్చి ఒక 50 గ్రాములు బెల్లం ఒక 100 గ్రాములు ధనియాలు మినపప్పు పచ్చనపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర 1 స్పూన్ ఎల్లుల్లిపాయలు తగినంత ఉప్పు మంచినుని చింతపండు తీసుకున్నాను ఇదిగోండి చింతపండు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద నానబెట్టుకున్నాను ముందు చింతపండు నానబెట్టి మనం ఇంకా చింతపండు పక్కన పెట్టుకుందాం అదే పొయ్యి మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ మనకి పచ్చడి ఎక్కువగా నిలవ ఉండాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్ గా తినేసేదైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ఇగోండి ఆయిల్ హీట్ అయ్యింది నేను ధనియాలు అలాగే తీసుకున్న పచ్చనపప్పు మినపప్పు వేస్తున్నాను ముందు ఈ మూడు మంచి కలర్ వచ్చే వరకు బా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉండే వాతావరణానికి అల్లం గాని ఎల్లుల్లిపాయలు గాని ఇమ్యూనిటీ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అల్లం మనం ఎక్కువగా వాడుకోవాలి ఇప్పుడు అలాగే వెల్లుల్లిపాయలు కూడా పచ్చి వాడితే చాలా మంచిది మనం రోజు చేసుకునే టిఫిన్లో చేసుకునే చట్నీలో ఎక్కువగా పచ్చి వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చడి చేసుకుంటాం చాలా హెల్త్కి మంచిది ఇమ్యూనిటీ పవర్ పెంచుద్ది ఇవ్వండి ధనియాలు పచ్చనపప్పు మినపప్పు వేగిపోయినాయి ఇప్పుడు నేను అల్లం వేసాను అల్లం కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఇవిగోండి అల్లం కూడా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఎండుమిరగాయలు వేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి మంచి కలర్ ఘాటు ఉండేవి తీసుకుంటే మనకు పచ్చడి ఘాటు అలాగే మంచి కలర్ కూడా ఉంటుంది ఎండుమిర్చి మంచి క్వాలిటీ మిరపకాయలు తీసుకోండి ఇవిగోండి ఎండుమిరగాయలు కూడా ఫ్రై అయిపోయినాయి 10 నిమిషాల పాటు ఫ్రై చేస్తాను తర్వాత ఇదిగో జీలకర్ర మనం తీసుకున్న ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం జీలకర్ర మనకి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ లో వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే జీలకర్ర మాడిపోతుంది కాబట్టి మనం అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్ లో జీలకర్ర వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయి ఇవిగోండి ఇవన్నీ చక్క ఫ్రై అయిపోయినాయి ఇంకా బెల్లం కొంచెం తక్కువగా కావాలనుకునే వాళ్ళు అంటే స్వీట్ తక్కువగా తినేవాళ్ళు బెల్లం తక్కువగా వేసుకోవచ్చు ఇవిగోండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి నేను స్టవ్ కట్టేస్తాను ఇవి చల్లారేంత వరకు ఉంచి మనం అప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి అన్నీ చల్లారిపోయినాయి నేను మిక్సీలో వేసుకున్నాను అలాగే నేను 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువగా తినాలని నేను కొంచెం ఎక్కువగానే వేసాను అలాగే టేస్టీ తగినంత ఉప్పు సన్నగా మెత్తగా తరిగి ఉంచుకున్న బెల్లం కూడా వేసాను ఇవ్వండి ముందుగా చింతపండు మనం వేడి నీళ్ళు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా వేస్తాను నేను కొంచెం నీళ్లు వెచ్చబెట్టండి వేడి నీళ్లు కూడా వేసి మిక్సీ పట్టుతాను పచ్చడి కొంచెం మెత్తగా కావాలి కాబట్టి లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది మిక్సీ తిరగడానికి కష్టం అవుతుంది ఎందుకంటే కొంచెం వేడి నీళ్లు వేసి మిక్సీ పచ్చడి పట్టుకున్నాను లూజ్గా కొంచెం టిఫిన్లోకి కాబట్టి మనకి ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది డైలీ చట్నీ చేసుకోవాలి పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి ఇబ్బంది అనుకునేవాళ్ళు ఇలా కల్లం పచ్చడి చేసుకుని స్టోరేజ్ చేసుకుని చాలా రోజులు వాడుకోవచ్చు ఇవ్వండి పచ్చడి చూడండి మనకి చక్క మెత్తగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి అలాగే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇంకా బాగా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవడం మంచిది అలాగే నేను వేడి నీళ్ళు కాసు వేసాను కాబట్టి ఇది బాగా నిల్వ ఉంటుంది చన్నీళ్ళు మాత్రం వేయద్దు ఇక్కడ మనం తాలింపు వేసుకుందాం ఇదిగోండి మనం ఇందాక వేయించిన బాండి పొయ్యి మీద పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయింది కొంచెం ఆవాలు జీలకర్ర తీసుకున్నాను
నేను ఇంక పచ్చెనగపప్పు మినపప్పు అవేం తీసుకోలేదు, ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే తీసుకున్నాను. మనం పచ్చడి రుబ్బేటప్పుడు అన్నీ వేస్తాం కాబట్టి ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఇవ్వండి చక్క ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చడి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, రోజు ఎంజాయ్ చేయండి చక్క టిఫిన్లో. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి ఇవి మూడు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఫ్రై అయిపోయినాయి, ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని మనం పచ్చళ్ళు వేసుకుందాం, తాలింపు, పోపు. ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకొని మనం గాచెస్ అలా స్టోరేజ్ చేసుకుంటే చక్క డైలీ చాలా రోజులు వాడుకోవచ్చు దీన్ని. ఇదిగోండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.